जगमानं भवति। కన్నీళ్లతోనే బతకాల్సొస్తుందని భయపడ్డాను। నా కళని సాకారం చేసుకోవడానికి ఎన్నో ఎత్తులు వేసాను, ఉచ్చులు పన్నాను, కానీ అన్నిటిలోను చిత్తయ్యాను। చివరికి నా ఆశ తీరకుండానే ఈ శ్వాస ఆగిపోతుంది అనుకున్నాను, కానీ నా కళ సాకారం అయ్యే రోజు వచ్చింది మావయ్య। తొందరలోనే కార్తీక్ నావాడయ్యే పరిస్థితి వచ్చింది। భాను ఇంకా ఎప్పటికీ రాదు అని వాళ్ళని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ వాళ్ళు నా మాట నమ్మలేదు। చివరికి నా మీద చేయి కూడా చేసుకున్నారు, చెప్పేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు। ఇన్నాళ్ళకి ఇక భాను ఎప్పటికీ రాదు అని వాళ్ళే నిర్ణయించుకున్నారు మావయ్య। ఇన్నాళ్ళు ఆ ముసలోళ్ళ దగ్గర ఉంటున్నా భాను ఇక్కడికి రాకుండా ఎందుకు దూరమైపోతుందో నాకైతే తెలియదు। నా ఊహ ప్రకారం భానుకి కోపమైన ఉండొచ్చు, మరొక కారణమైన ఉండొచ్చు, కానీ భాను ఇంకా రాదు అన్న నిర్ణయాన్ని కార్తీక్ కుటుంబం నమ్ముతుంది। ఆ నమ్మకాన్ని నేను పునాదిగా మార్చుకొని నా ఆశయానికి పునాదిని వేయబోతున్నాను। భాను క్యారెక్టర్ని శాశ్వతంగా చెరిపేయబోతున్నాను। ఇంకా భాను చరిత్రలో తప్ప భవిష్యత్తులో ఉండదు అనడానికి అంకురార్పణ చేయబోతున్నాను మావయ్య। మేడం ఏంటి మేడం, అర్జెంట్ గా రమన్నారు? అర్జెంట్ పని ఉంది కాబట్టి నేను మీకు ఫోన్ చేశాను। నాకు ఒక 30 సంవత్సరాల అమ్మాయి బాడీ కావాలి। ఆ శవం ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు ఉండాలి। శవమా? ఎందుకు మేడం? ప్రశ్నలు వేయడానికి నువ్వు కోర్టులో లాయర్వి కాదు, నేను డబ్బులు ఇస్తే పని చేయడానికి వచ్చిన మనిషివి। నీకు డబ్బెంత కావాలో అడుగు, నేనెందుకు చేస్తున్నాను మాత్రం అడుగు। సరే మేడం, రేపటికల్లా ఏర్పాటు చేస్తాం, కానీ ఒక్క విషయం, ఆ రూపాన్ని ఎవ్వరూ గుర్తుపెట్టకూడదు, కాలిపోయి ఉండాలి। ఎత్తు ఆకారం మాత్రమే తెలియాలి తప్ప మిగతా ఆనవాళ్లు ఎవరికి దొరకకూడదు, అలాంటి శవం కావాలి। సరే మేడం, శవాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం, ఆనవాళ్ళు ఎలా మార్చుకుంటారో అది మీ ఇష్టం। సరే, బాగా గుర్తుపెట్టుకోండి, వయసు 30 ఉండాలి, పొడవు 5 అడుగుల 6 అంగుళాలు మాత్రమే ఉండాలి, ఇందులో ఎలాంటి తేడా రాకూడదు। సరే మేడం, కాకపోతే 5 లక్షలు ఖర్చు అవుతుంది। ఎంత అవుతుంది అని నేను అడగలేదు, ఎందుకంటే ఎంత ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నేను అనుకున్న పని జరిగితే చాలు। సరే మేడం, మరి అమౌంట్? ఒక నిమిషం। ఓకే మేడం। ఇదిగో ఇది అడ్వాన్స్, బాడీ ఇవ్వగానే బ్యాలెన్స్ ఇస్తాను। ఓకే మేడం, రేపు బాడీతో కలుస్తాం। విన్నావు కదా మావయ్య, ఇంకొక శవాన్ని చూపించి అది భానుది అని నమ్మిస్తాను। భాను చనిపోయిందని చెప్తే ఎంత ప్రేమున్న వాడైనా చావుని జీర్ణించుకోక తప్పదు। ఆ బాధలో ఉన్న కార్తీక్ ని నేను ఓదారుస్తాను, తర్వాత నా వాణ్ణి చేసుకుంటాను, ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తాన్ని నా వేళ్ల మీద ఆడిస్తాను। ఎన్నాళ్ళు నాకు జరిగిన అవమానానికి అంతకంత ప్రతీకారం తీర్చుకుంటాను। నీ మరణం సాక్షిగా నీ మేనకోడలు చేయబోతున్న మహాయజ్ఞం ఇది, ఇందులో విజయం సాధించాలని నేనే గెలవాలని నన్ను ఆశీర్వదించు మావయ్య। మావయ్యకి నాకు పెళ్లి జరగాలని నేను అమ్మవారిని ఎన్నోసార్లు మొక్కుకున్నాను, అదే గుడి చుట్టూ పొర్లు దండాలు కూడా పెట్టాను, కానీ ఆ తల్లి నన్ను కరుణించలేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చింది, గతాన్ని మర్చిపోయిన దాని కళ్యాణం జరిపిస్తుంది, నిజంగా ఇది దైవం చేయవలసిన పనేనా?
గుర్తుందా లేదా నీకు? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? శుభలగ్నం రాయడానికి పసుపు కుంకుమ తీసుకురమ్మంటే వాటిని నేలపాలు చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఏంటమ్మా అలా మాట్లాడుతావు? నేను ఇదేమైనా కావాలని చేశానా? కాలు తగిలి పడిపోతే తప్పు నాదంటావేంటి? ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. చేసే పని ముందు వెనక ఆలోచించుకుని చెయ్యాలి. ఇక్కడ శుభలేఖ రాయడానికి నేను నిన్ను పసుపు కుంకుమ తీసుకురమ్మన్నాను. అది కింద పడిందంటే ఎంత అరిష్టమో నీకు తెలుసా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? దానికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అయినా అదంతా కావాలని చేసినట్టు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? పొరపాటున జరిగింది అంటే నీకు అర్థం కావడం లేదా? ఏం మాట్లాడుతున్నావు జయ? పొరపాటు అనేది క్షమించేలా ఉండాలి. అనుకున్న కార్యక్రమం ఏంటి, జరిగిన పరిణామం ఏంటి, అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి? అవునమ్మా, అది కావాలనే చేసింది. దానికి పెళ్లి జరగడం ఇష్టం లేదు, అందుకే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇదంతా చేస్తుంది. అదే కదా నువ్వు అనేది? ఇష్టం లేకుండా ఏం చేయడం లేదు తను. నా తమ్ముడి ప్రాణాలు కాపాడింది ఈ ఇల్లన్నా వాడన్నా, దానికెంత ప్రాణమో నీకు తెలుసు కదమ్మా. అలాంటిది ఏదో పొరపాటు జరిగిందని నువ్వు క్షమించడం మానేసి ఇలా మాట్లాడడం పద్ధతేనా? ఇంకా చాలు జయప్రద, ఏం మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించి మాట్లాడు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి పోలికేంటి? పసుపు కుంకుమ నేలపాలు చేయడం అంటే అది ఎంత అమంగళమో తెలుసా? దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అంతేకాని నీ కూతురికి ప్రేమాభిమానాలు లేవని, కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని నేను మాట్లాడడం లేదు. మాట జారే ముందు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. అన్నీ తెలుసమ్మా, కానీ ఏమీ తెలుసుకోలేకపోతున్నది నువ్వే. పొరపాటుని కూడా గ్రహపాటుగా చూస్తున్నావు. నా కూతురుది తప్పు అన్నట్టు నిందిస్తున్నావు. అసలు నిన్నెవరు వెళ్ళమన్నారే? నీకు బుద్ధుందా లేదా? ఇంట్లో పని మనిషి ఉంది కదా, పని మనిషికి చెప్పినా సరిపోయేది, కానీ నిన్ను పని మనిషిని చేసి చెప్పారు. తగుదు నమ్మ అంటూ నువ్వు వెళ్ళిపోయావు. ఇదిగో ఇప్పుడు ఇలాగ తిట్లు తింటున్నావు. జయ, ఏంటో మాటలు? పెద్దావిడ ఏం మాట్లాడుతున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు? జరిగిన పొరపాటు గురించి ఆవిడ హెచ్చరిస్తూ ఉంటే గొడవ పడినట్టు నువ్వు మాట్లాడుతున్నావేంటి? అవునక్క, అయినా ఎప్పుడూ లేనిది ఎందుకు అమ్మ మీద ఇలా మాట్లాడుతున్నావు? ఏం చేయమంటావురా? కొడుకు పెళ్లికి శుభలేఖ రాయించే సమయంలోనే ఇలా పసుపు కుంకాలు జారినందుకు అమ్మకంత కోపం వచ్చింది. మనవరాలన్నీ కూడా చూడకుండా నా కూతుర్ని అందరి ముందు తిట్టింది. మరి నా కూతుర్నంటే తల్లిగా నా కోపం రాదా? తల్లిగా ఆవిడకెంత బాధొచ్చిందో, తల్లిగా నాకు అంతే బాధ ఉంటుంది కదా. నా కూతురు అమాయకురాలు, దానికి ఎలాంటి స్వార్థం తెలీదు. అలాంటి దాన్ని అమ్మ తిడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? తప్పు లేకుండా నా కూతురు పడవలసిన అవసరం లేదు అని చెప్పాను.